అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశులు ఇవే. అదేవిధంగా వివాహ గడియలు ఉన్నటువంటి ముహూర్తాలు, తేదీలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి వివాహం జరుగుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఈ గడియల్ని ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. అందుకే 2024వ సంవత్సరంలో వివాహ గడియలు ఉన్నటువంటి తేదీలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. అదేవిధంగా మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళితే గనుక ఈ ఏడాది అంటే 2023లో మంచి రోజులన్నీ ముగిసిపోయాయి. పంచాంగం ప్రకారం డిసెంబర్ 16, 2023న సాయంత్రం 4:09 సూర్యుడు వృశ్చిక రాశి నుంచి బయటకు వెళ్లి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్మలు 15 జనవరి 2024న ముగుస్తాయి. అంటే కర్మ మాసం 15వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరంలో ముగుస్తుంది. ఈ రోజున మధ్యాహ్నం 2:54 సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా 1 నెల రోజుల పాటు వివాహాలకు, శుభకార్యాలకు అస్సలు మంచి రోజులు లేవన్నమాట. ఇక 2024వ సంవత్సరంలోని జనవరి 15వ తేదీ నుంచి మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. కొత్త సంవత్సరం 2024లో 58 రోజుల పాటు వివాహం శుభదినాలు ఉన్నాయి. అంటే 2024లో 58 రోజులు వివాహానికి శుభదినాలు ఉన్నాయి. వివాహాలకు అత్యంత అనుకూలమైన సమయం ఏది అంటే ఫిబ్రవరి, అదేవిధంగా నవంబర్లలో ఉంటాయి. మే జూన్లలో వివాహానికి శుభముహూర్తాలు లేవు. అదేవిధంగా జూలై 16 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు వివాహాలు జరగవు. అయితే ఇప్పుడు జనవరిలో మొత్తం 9 రోజుల పాటు వివాహానికి ముహూర్తాలు ఉన్నాయండి. ఆ 9 రోజులు ఏవి అంటే జనవరి 16, 17, 20, 21, 22, 27, 28, 30, 31. ఈ రోజుల్లో వివాహానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఇక ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే గనుక 11 రోజుల పాటు వివాహానికి సుముహూర్తాలున్నాయండి. అవేంటి అంటే 4, 6, 7, 8, 12, 13, 17, 24, 25, 26, 29. ఈ అన్ని రోజులు కూడా వివాహానికి మంచి రోజులుగా పరిగణించవచ్చు. ఇక మార్చి నెలలో చూసుకున్నట్లయితే 10 రోజుల పాటు ముహూర్తాలున్నాయండి. వాటిల్లో మార్చి 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 ఈ 10 రోజుల పాటు మార్చి నెలలో శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే 6 రోజులు మాత్రమే ఇక పరిధిలో ఉన్నాయండి. 18వ తేదీ, 19, 20, 21, 22 ఈ 6 రోజులు ఏప్రిల్ నెలలో వివాహానికి శుభముహూర్తాలున్నాయి. ఇక నవంబర్ నెలలో చూసుకున్నట్లయితే 11 రోజుల పాటు ఉన్నాయి. 12, 13, 16, 17, 18, 22, 23, 24, 25, 26, 28, 29 ఈ 11 రోజుల పాటు చక్కని ముహూర్తాలున్నాయండి పెళ్లిళ్ళకి. ఇక డిసెంబర్ నెలలో చూద్దాము. 6 రోజుల పాటు డిసెంబర్ నెలలో వివాహాలు జరగవచ్చు. 4, 5, 9, 10, 14, 15 ఇవన్నీ కూడా వివాహానికి, మరింత శుభకార్యాలకి కూడా మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెప్తున్నారు. ఇక కర్మ మాసంలో, కర్మ రోజులలో కొత్త వ్యాపారాలని అస్సలు ప్రారంభించకూడదు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను కూడా ఖరారు చేసుకోవద్దు. ఈ సమయం పెట్టుబడికి అస్సలు అనుకూలంగా ఉండదండి. అదేవిధంగా వివాహానికి గృహప్రవేశం ఇవేమీ కూడా చేయకూడదు. ఈ మాసంలో పూజలు, పఠనం, మంత్రోచ్చారణలు మొదలైనవి చాలా శుభప్రదమైనవిగా చెప్తా ఉంటారు.
దీని ఫలితంగా ఆ వ్యక్తికి తరగని పుణ్యాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇక దీంతో పాటుగా మనం 2024లో వివాహ యోగం ఉన్నటువంటి ఆ రాశుల గురించి కూడా తెలుసుకోవాలి అనుకున్నాం కదండి, ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఖచ్చితంగా గురు యోగం అయితే ఉంది 2024లో ఈ రాశుల వారికి. వీరికి ధనం, వివాహం వీటన్నిటికీ సంబంధించిన శుభవార్తలు వింటారు. జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ గ్రహం అధిపతిగా ఉండేటటువంటి రాశుల వారికి చాలా అంశాలు కలిసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనేది ఉంటే వారి జీవితంలో వారి జాతకంలో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దాంతోపాటుగా అదృష్ట యోగంతో పాటుగా ఖచ్చితంగా వివాహానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. 2024లో కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఖచ్చితంగా వివాహ యోగం ఉందండి. కన్యారాశి వారు సహజంగానే కష్టజీవులు, చాలా విషయాలు నేర్చుకుంటారు, నిజాయితీగా ఉంటారు, అనేక విధాలుగా లాభం కలుగుతుంది. వివాహం విషయంలో ఈ రాశి వారు శుభవార్త వింటారు. వివాహం జీవితానికి వీరికి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరు కోరుకున్నటువంటి భాగస్వామి వీరి జీవితంలోకి రావడం వల్ల ఆనందం, అదృష్టం ఎక్కువవుతుంది. ఇక తులారాశి. తులారాశి వారికి కూడా 2024లో గురుగ్రహం బాగా కలిసొస్తుందండి. వీరికి కూడా ఖచ్చితంగా అదృష్టం పట్టి చాలా మంచి సంతోషకరమైనటువంటి జీవితం దక్కుతుంది. అలాగే వీరికి కూడా ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఇక ఆ తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా గురు యోగం తోడవడం వల్ల 2024వ సంవత్సరం నిజంగానే కొత్తగా ఉంటుంది. ఈ కారణంగా తమ జీవితంలోకి నూతన భాగస్వామి రావడం వీరి జీవితానికి మరింత ఆనందకరంగా మారుతుంది. కాబట్టి వీళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి కూడా 2024వ సంవత్సరంలో వివాహ యోగం కనిపిస్తుందండి. అలా అదేవిధంగా మీనరాశి వారికి కూడా 2024వ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహ యోగం ఉంది. ఇక కుంభరాశి, అదేవిధంగా ధనుసు రాశి, ఈ రెండు రాశుల వారికి కూడా 2024లో గురు యోగంతో పాటు ఖచ్చితంగా వివాహ యోగం కూడా కలిగి ఉంటుంది. ఇక దాంతో పాటుగా వృషభ రాశి వారికి కూడా ఖచ్చితమైనటువంటి వివాహ యోగం కనిపిస్తుందండి 2024లో. ఈ విధంగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా వివాహ యోగం ఉంది. మనం ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ రాశుల వారికి ఖచ్చితంగా వాళ్ల జీవితంలో వివాహ యోగం ఉండి జీవితంలో భాగస్వామి రావడం వల్ల వీరి జీవితం మరింతగా బాగుంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సఖ్యతతో ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఒకరికి తోడుగా మరొకరు ఉంటూ ముందుకు అడుగులు వేస్తూ జీవితంలోనూ అలాగే సంసార జీవితంలోనూ బాధ్యతల్ని నేర్చుకుంటూ అలాగే కంటిన్యూ అయితే గనక వీళ్ల జీవితం చాలా బాగుంటుంది. 2024లో చేసుకునేటటువంటి వివాహ యోగం ఉన్నటువంటి రాశుల వారికి ఇక ప్రతి విషయంలోనూ కలిసి వస్తుంది. వీరందరికీ కూడా శుభ పరిణామాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.